తిరుపతిలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత తెలుగు అకాడమీ కార్యవర్గ సభ్యులతో కలిసి అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తారీఖు తిరుపతి సప్తగిరి నగర్లోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను బెంగళూరు తిరుపతిలో పెట్టుకునే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాము. ఈ శత జయంతి ఉత్సవాలను మా అకాడమీ నుంచి మే 28వ తారీఖున విజయవాడలో వైభవంగా జరిపించాము. మొదటిది, రెండోది జూన్ 26 మైసూర్లో జరిపించామండి, మూడోది కర్ణాటక రాయచూర్లో మూడో జరిపి, నాలుగో కార్యక్రమం ఇక్కడ తెలుగు భాష గురించి ఆయన చేసిన విశేషమైన కృషి గురించి మేము తెలుగు వారిగా గర్వకారణంగా ఆయన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తిరుపతిలో పెట్టుకున్నాము. నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను జరపాలని మన రాష్ట్రంలోనే కాకుండా పక్కన బెంగళూరు నుంచి కూడా అనుకుని తెలుగు అకాడమీ తరఫున, అఖిల భారత తెలుగు అకాడమీ తరఫున జరపాలని, దేశంలోని అనేక ప్రదేశాల్లో జరపాలని నిర్ణయించి గారపాటి రామకృష్ణ గారు వారి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు తిరుపతి అత్యంత ప్రీతికరమైన ప్రదేశం రామారావు గారికి, తిరుపతిలో జరపాలనుకున్నాము అంటే మీరందరూ సహకరించాలి అని అడిగినప్పుడు మేము తప్పక సహకరిస్తామన్నాము. అలాంటి సమాజానికి తమ తమ రంగాల్లో సేవలు అందించిన అనేక మంది వ్యక్తులను సన్మానించడం ద్వారా, గుర్తించడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది.